ఈరోజు కడప పట్టణంలో జడ్పీ సుమారు 4.5 కోట్ల రూపాయలతో 36 రూములతో జడ్పీ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. గత 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన 100 రోజుల కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడుతున్నాం. ముఖ్యంగా ఏవైతే హామీలు గత ప్రభుత్వంలో ఏర్పాటు ముందు చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మంచి ప్రభుత్వం అనిపించుకునేదానికి గత 100 రోజులుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టదలుచుకున్నామో అవన్నీ సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందే విధంగా మా ప్రభుత్వం చేపడతా ఉంది. గ్రామాల్లో అయితేనే పట్టణాల్లో అయితేనే ఎక్కడికి వెళ్ళినా ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అనుకునే విధంగానే మా ప్రభుత్వం 100 రోజుల్లోనే కార్యాచరణ చేపట్టిన ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ అయినాయి. అలాగే రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమైంది. ముఖ్యంగా ఈ 100 రోజుల్లోనే ఎప్పుడు లేని విధంగా ఏపీఎస్ఆర్టీసీలో పురోగతి సాధించడం జరిగింది. సుమారు 1400 బస్సులను రోడ్లపైకి తెచ్చేదానికి రాష్ట్ర రవాణా సంస్థ ముందుకొచ్చింది. దానిలో భాగంగానే 700 బస్సులను కూడా ప్రారంభించాం టోటల్ రాష్ట్రంలో. ఇప్పుడు బస్టాండ్ల పరిస్థితినే ఇవన్నీ కార్పొరేట్ గత ప్రభుత్వాలే రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్న 176 డిపోలకు సంబంధించిన అన్ని బస్టాండ్లను అలాగే బస్ షెల్టర్లు అన్ని దానిని డెవలప్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది.